మాటలు చెప్పి నాలుగేళ్ళు నమ్మించి చివరి బడ్జెట్లో మొండి చేయి చూపినటువంటి కేంద్ర ప్రభుత్వంపై ధర్మ పోరాటం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రాష్ట్రంలో ముఖ్యంగా గత వారం రోజులుగా ఏదైతే బీజేపీ కేంద్ర అధ్యక్షుడు ఉన్నాడో అమిత్ షా డైరెక్షన్లో ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా ప్రతిరోజు నాలుగు పార్టీల అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వీళ్ళ నలుగురు కూడా అమిత్ షా డైరెక్షన్లో అమిత్ షా టెలికాన్ఫరెన్స్లో ఏదైతే మాట్లాడతాడో ఆ మాటల్ని నాలుగు పక్కలుగా మూకుమ్మడి దాడిగా రాష్ట్ర ప్రయోజనాల మీద రాష్ట్రం కోసం కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలడమే కాకుండా అబద్ధపు అసత్యపు ప్రచారాలు ఎక్కడా లేనటువంటి ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద 11 కమిటీలు వేస్తే ఏ ఒక్క కమిటీ కూడా ఆయన తప్పు చేశాడని నిరూపించల వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. మరి అలాంటి ముఖ్యమంత్రి మీద అవినీతి ఆరోపణలు చేయడం చాలా ఆశాస్పదంగా ఉంది. ఈరోజు 13 జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రం ప్రధానమంత్రి పదవి 97లోనే ఆయనకి ఆఫర్ వస్తే దాన్ని తృణప్రాయంగా వదిలేసి తెలుగువారి కోసం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోసం, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కోసం ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ప్రతి ఒక్కరికి రావాలి, ప్రతి ఒక్కరూ సంపన్న కుటుంబం అవ్వాలనే ఒక ఉద్దేశంతో ప్రధానమంత్రి పదవిని వదులుకు